హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియా మరియు చైనా యొక్క మిలిటరీ పవర్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీటాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జనాభా విషయంలో చైనా ప్రథమ స్థానంలో ఉంటే ఇండియా ద్వితీయ స్థానంలో ఉంది. ప్రపంచం మొత్తం జనాభాలో ఇండియా మరియు చైనా యొక్క జనాభా 37% గా ఉంది. ప్రతి దేశానికి కూడా ఎయిర్ ఫోర్స్, నేవీ మరియు ఆర్మీ అనేవి ఉంటాయి. ఇక చైనా యొక్క సైనికుల సంఖ్య 30,35,000గా ఉంది. అలాగే 14 లక్షల రిజర్వ్ బలగాలు ఉన్నాయి. అలా ప్రపంచం మొత్తంలో ఎక్కువ సైనిక బలగాలు కలిగినది చైనానే. ఇక ఇండియాలో చూసినట్లయితే యాక్టివ్ సైనికుల సంఖ్య 14 లక్షలుగా ఉంది. అలాగే 21 లక్షల రిజర్వ్ బలగాలు ఉన్నాయి. ఇక చైనా యొక్క మిలిటరీ బడ్జెట్ చూసినట్లయితే 17,37,000 కోట్లుగా ఉంది. అమెరికా తర్వాత అతిపెద్ద మిలిటరీ బడ్జెట్ కలిగింది చైనానే. ఇక ఇండియా యొక్క 2019 నాటి మిలిటరీ బడ్జెట్ చూస్తే గనక 4,64,000 కోట్లుగా ఉంది. దీనిని ప్రపంచంలోనే 4వ అతిపెద్ద మిలిటరీ బడ్జెట్ గా చెప్పుకోవచ్చు. ఇక చైనా యొక్క మిలిటరీ ట్యాంక్స్ గురించి ప్రస్తావిస్తే 9,150 యుద్ధ ట్యాంకులు, మరొక సోర్స్ ప్రకారం 4,292 ట్యాంకులు ఉన్నాయి. అలాగే 4,788 ఆర్మర్డ్ వెహికల్స్, 1710 ఎస్పీజి, 6,246 ట్రౌడ్ ఆర్టిలరీ, 1770 మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇక వీటి యొక్క సంఖ్య ఒక్కొక్క సోర్స్ లో ఒక్కోలా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇండియా దగ్గర చూసినట్లయితే 5,978 మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇక మరొక సోర్స్ ప్రకారం వీటి యొక్క సంఖ్య 6,000 కంటే ఎక్కువే ఉంది. ఇక వీటితో పాటే 6,704 ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్, 1290 ఎస్పీజి, 7,404 ట్రౌడ్ ఆర్టిలరీ, 292 మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇక బ్యాటిల్ ట్యాంక్స్ లో ముఖ్యంగా T-72 మరియు T-90 ఉన్నాయి. ఇక చైనా యొక్క ఎయిర్ ఫోర్స్ గురించి చూసినట్లయితే చైనా దగ్గర మొత్తం సుమారుగా 1300 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటిలో రష్యన్ సుకోయ్ 35S, సుకోయ్ 27S, చెంగ్డు J-20 మరియు J-31 కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి చైనా యొక్క ఎయిర్ ఫోర్స్ ని వరల్డ్స్ థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్ గా నిలబెడుతున్నాయి. ఇక ఇండియా ఎయిర్ ఫోర్స్ గురించి చూసినట్లయితే ఇండియా ఎయిర్ ఫోర్స్ లో మొత్తం 1720 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటిలో సుకోయ్ SU-30 MKI, MiG-29, డసాల్ట్ మిరాజ్ 2000, తేజాస్ లాంటి శక్తివంతమైన జెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఇండియా యొక్క ఎయిర్ ఫోర్స్ ని అత్యంత శక్తివంతమైనదిగా నిలబెడుతున్నాయి. ఇక చైనా ఆర్మీలో మొత్తం 911 హెలికాప్టర్లు ఉండగా ఇండియా ఆర్మీలో వీటి యొక్క సంఖ్య 722గా ఉంది. ఇక చైనా యొక్క నేవీ గురించి చూసినట్లయితే చైనా దగ్గర ఒక ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్, 25 డిస్ట్రాయర్, 42 ఫ్రిగేట్స్, 8 న్యూక్లియర్ అటాక్ సబ్మెరీన్స్, 50 అటాక్ సబ్మెరీన్స్ ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో 2 సూపర్ కెరీర్లను కూడా చైనా తయారు చేయబోతోంది. ఇక ఇండియా నేవీ గురించి చూసినట్లయితే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, 11 డిస్ట్రాయర్, 14 ఫ్రిగేట్స్, 15 సబ్మెరీన్స్ ఉన్నాయి. ఇక త్వరలో ఇండియా కూడా INS విశాల్ అనే సూపర్ క్యారియర్ ని కూడా ప్రవేశపెట్టబోతోంది. ఇవన్నీ కలిపి అత్యంత శక్తివంతమైన నేవీగా ఇండియా నేవీ కొనసాగుతోంది. ఇక చైనా యొక్క న్యూక్లియర్ వెపన్స్ గురించి చూసినట్లయితే చైనా దగ్గర మొత్తం 270 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇక ఇండియా న్యూక్లియర్ వెపన్స్ సంఖ్య చూసినట్లయితే 120గా ఉంది. ఇక స్పెషల్ ఫోర్సెస్ గురించి చూసినట్లయితే చైనా దగ్గర పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ అనేది ఉంది. ఇది 1988లో ప్రారంభించబడింది. ఇది ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ లకి కలిపి పనిచేస్తుంది. ఇక ఇండియా యొక్క స్పెషల్ ఫోర్సెస్ గురించి చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్పెషల్ ఫోర్సెస్ లో భాగంగా ఇండియా యొక్క ఇండియన్ నేవీలోని మార్కోస్ ని చెప్పుకోవచ్చు. ఈ ఫోర్స్ అన్ని రకాల బాధ్యతలను
నిర్వర్తించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది. ఇక ఇండియన్ ఆర్మీలో చూసినట్లయితే పారా కమాండోస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చూసినట్లయితే గరుడ్ కమాండో ఫోర్స్ లాంటివి ఉంటాయి. ఇక ఇప్పుడు మనం ప్రస్తావించిన మిలిటరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రభుత్వాలు తెలియజేసినటువంటివే. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.